ముహూర్తానికి అంత బలం ఉందా మనం పూర్వీకుల నుంచి ఏ శుభకార్యానికైనా ముహూర్తాలు పెట్టుకోవటం దాని ప్రకారం ఖచ్చితంగా ఆ సమయానికే ఆ కార్యాన్ని జరిపించడం జరుగుతుంది మంచి ముహూర్తమైతే తలపెట్టిన కార్యం ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని నమ్మకం శుభకార్యాలు నిర్విఘ్నంగా జరిగినా మంచి ముహూర్తానికి శంకుస్థాపన చేసి ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా సవ్యంగా సాగిన అదంతా ముహూర్త బలమే అంటారు మన పెద్దలు ముహూర్తాలను నమ్మేవారు ఉన్నారు నమ్మకాలు లేనివారూ ఉన్నారు అటువంటి వారిలో అసలు ముహూర్తం అంటే ఏమిటి దానికి బలం అనేది ఉంటుందా ఎలా నమ్మాలి దేనికి నమ్మాలి అనే సందేహాలు కలుగుతాయి ఇలాంటి సందేహాలను తీర్చే కథ ఇది విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయలతో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు వారు ఒక ప్రాంతం చేరుకోగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుము కొడుతున్న దృశ్యం చూడగానే ఆశ్చర్యపోయారు ఆ బలం కుందేళ్లది కాదు అని అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు అక్కడ రాజధానిని నిర్మిస్తే శక్తివంతమైన సైనికులు ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు మేధావులైన అధికారగుణం నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు తెల్లవారుజాము ఒక గడియలో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడట అది అత్యద్భుతమైన ముహూర్తమని భావించారు హరిహర బుక్కరాయలతో నేను ఆ సమీపంలోని కొండపైకెక్కి చంద్రగా క్రదరికను గమనిస్తూ సరైన ముహూర్త సమయం రాగానే శంకాన్ని పూరిస్తాను ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు అక్కడ పునాదిని తవ్వాలి ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్త బలం కాపాడుతుంది అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్లారు రాయల సోదరులు ఇరువురు గుణపాలు చేబోని సిద్ధంగా ఉన్నారు తెల్లవారుజామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభోమండలంలో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు నక్షత్రాలు మిరమిట్లు గొలుపుతున్నాయి సరిగ్గా అదే సమయంలో ఒక జంగందేవర నదీ స్నానం చేయడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు అది స్వాములు వారు పూరించినదే అని భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గుణపాలు దించారు ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది అది స్వామి పూరించింది ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దృగ్భాంతి చెంది అచేతనంగా నిలబడిపోయారు ఇంతలో స్వామి కొండ దిగి వచ్చారు ఆయన రాగానే గురుదేవ ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించారు అని ప్రశ్నించారు సోదరులు స్వామి ఆశ్చర్యంగా అదేమిటి నేను ఇప్పుడే శంఖనాదం చేశాను పునాది తీసారా అని ఆత్రంగా ప్రశ్నించారు లేదు గురిదేవా కొన్ని గడియల క్రితం శంఖనాదం వినిపించింది అది మీరే పూరించారు అని అప్పుడే పునాది తీశాము అని చెప్పారు సోదరులు అప్పుడే మళ్లీ సొంకం ఊదుకుంటూ జంగందేవరా వెళ్ళిపోతున్నాడు అతన్ని చూడగానే స్వామి కిన్నుడు అయ్యారు అయ్యో తొలిసారి పూరించింది నేను కాదు ఆ జంగందేవరా ఎంత పొరపాటు అయ్యింది మీరు పునాది తీసిన గడియ అంత బలమైనది కాదు ఆ ముహూర్తంలో తీసిన పునాది ఎక్కువ కాలం నిలబడదు రెండు వందల సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది విదేశీయులకు మన వాళ్ళు బానిసలు అవుతారు కుట్రలు కుతంత్రాలతో రాజు కుటుంబం పతనమైపోతుంది అంతా విధిరాత అన్నారు బాధగా ఆయన చెప్పినట్లే విజయనగర సామ్రాజ్యం రెండు వందల ఏళ్లకే పతనమైపోయింది ముహూర్త నిర్ణయంలో అంత శక్తి ఉన్నది ముహూర్త నిర్ణయం అనేది అంత ఆశయమనిషి వ్యవహారం కాదు దానికి ఎంతో మేధా గణిక శాస్త్ర పరిజ్ఞానం కావాలి శాస్త్రాలు సంపూర్ణంగా నేర్చిన భాష్యం చెప్పగల మహాపండితులు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు అంతే తప్ప అది శాస్త్రాల తప్పు కాదు శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది